खम्मम जिला कृष्ण फंक्शन हाल जगह तेलंगाना राष्ट्र नुर्भाषा दूदेकल मुस्लिम माइनारिटी संक्षेम संघम खम्मम जिला कमिटी आध्वर्यंलो रघुनाथपालेम मंडल महासभा विजयवंतमैंदी। ई समावेशंलो मुख्य अतिथिगा तेलंगाना राष्ट्र अध्यक्षुलु शेख सय्यद बाषा पाल्गुनी प्रसंगिंचारु। ముఖ్యంగా దూదేకుల కులస్తులు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని మరియు ఆర్థికంగా ఆదుకోవాలని నామినేటెడ్ మరియు వాక్బోర్డ్ కమిటీతో పాటు ఉర్దూ అకాడమీలో కూడా దూదేకులు ముస్లింలకు అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు షేక్ బడే సాహెబ్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్ పాల్గొని ప్రసంగించారు। సభ అధ్యక్షులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ అన్వర్ పాషా వ్యవహరించారు। उद्योग वीक्षक कोई संघटित दीक्ष तो मुझे ग्राम ग्रामीण मंडल जिले राष्ट्र व्याप्त संख्यवादी कावास प्रयत्न होराट पुटे खम जिले मंडल स्थाई मीटिंग आंध्रप्रदेश राष्ट्र महिला अध्यक्षురాలు జాని బేగం గారికి ఖమ్మం జిల్లా महिला అధ్యక్షురాలు సగ్రా గారికి నా చిన్ననాటి మిత్రుడు ఎన్నో సంవత్సరాల నుంచి పక్కిసార్ గారితో సహా ఈ యొక్క దూదేకు సంఘంలో సేవ చేస్తున్నటువంటి నా సోదర సమానులు రాష్ట్ర ఆర్థిక సెక్రటరీ కలాం గారికి వివిధ హోదాల్లో వచ్చినటువంటి మండల నగర నాయకులకు నా దూదేకుల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్ వంచి నమస్కారం తెలియజేస్తున్నాను। సంతోషం ఎన్నో రోజులుగా మనం మండలాల వారీగా మీటింగ్ పెడతామని మాకు ఆలోచన ఆకాంక్ష తపన ఇన్నిటిని కూడా గ్రామపాల మండలం నుంచి ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి రహీం పాషా గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। సోదరులారా మీరు ఒక్కడే గమనించాలి, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అది ఒక శుభ పరిణామం కాదు, అది ఒక మన దూదేక సంఘానికి కూడా ఎంతో బాధాకర విషయం। ఆ చరిత్ర చెప్పాలంటే దూదేకల కులస్తుల కోసం దూదేకల పిల్లల ఉచ్చల పోషణ కోసం తన ఎక్కడో పశు సౌకర్యం కూడా లేకుండా సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో కష్ట నష్టాలు కొర్చి ఇవాల నేను దూదేకులని గుండె మీద చేయించుకున్నంత స్థాయికి తీసుకొచ్చిన మన దివంగత నేత పక్కి సార్ గారికి మరొకసారి పేరు పేరు అందరూ కూడా హృదయపూర్వక జోహార్ తెలియజేస్తున్నాను కోరుకుంటున్నాను। కాలక్రమంలో దురదృష్టవశాత్తు మనకు దూరం కావడం జరిగింది, అదే క్రమంలో ఈ యొక్క దూదేకల కులస్తుల కోసం బీసీ సాధన కోసం నేనంటూ ఉన్నాను, మీకు అండదడగా ఉంటాను, బీసీ సాధిస్తానని గల్లీ నుంచి ఢిల్లీ దాకా సుప్రీంకోర్టు తలుపులు తట్టి
తన ఆరోగ్యం సహకరించకపోయినా ఎంతటి తల్లిని కూడా భరించి తన సొంత ఖర్చులతో అందరిని ఢిల్లీ తీసుకుపోయి సుప్రీం కోర్టులో ఇంప్లూడ్ అయిన మహానేత మన దేవంగనత నేత గాలిబార్ కూడా అనత కాలంలోనే మనకు దూరం కావడం జరిగింది ఇలాంటి పరిణామాల్లో ఒక రాష్ట్ర